కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు కదా అని అనుకోవడం పొరపాటి అంటున్నారు ఆ పార్టీ నాయకులు. అంటే ఎమ్మెల్యేని ఇంటింటికో తిప్పడమో లేదంటే మంత్రులతో బస్ యాత్ర చేయించడమో జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం తాడేపల్లిలోనే కూర్చుంటున్నారు అనే ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో అంటే ఆయన ఎప్పుడు రంగంలోకి దిగాలి ఆయన కార్యచరణ ఏ విధంగా ఉంటుంది అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఆయన ప్రజల్లోకి వచ్చే సమయానికి మొత్తం సెట్ చేసి వస్తారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇందులో రెండు అంశాలు ఒకటి ముందస్తు ఎన్నికలకు వెళ్తారా ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలను లేదంటే మంత్రులను ప్రజల్లోకి పంపిస్తున్నారా అనేది ఒకటి. అదే నేపథ్యంలో సంక్షేమ పథకాల విషయంలో ఏ స్థాయి వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను కూడా పూర్తిగా జీరో చేయడం ఎంతవరకు సాధ్యమవుతుంది అంటే మాక్సిమం ఎంత చేయాలో అంత చేసేసిన తర్వాత అప్పుడు ఆయన అసలు వైలెన్స్ ఏంటో చూపిస్తారు అనేది. అంటే ఇక్కడ వైలెన్స్ అంటే రెండు ఉన్నాయి, ఒకటి ఒక సంక్షేమ పథకాలు అమలు విషయంలోనూ లేదంటే కొత్త మేనిఫెస్టో విషయంలోనూ ప్రత్యర్థి పార్టీలు వెయిట్ చేస్తూ ఉంటాయి అధికార పక్షం ఈసారి ఎటువంటి మేనిఫెస్టోతో బయటకు వస్తుంది అసలు అదే పథకాలు కంటిన్యూ చేస్తారంటుందా లేదంటే ఇంతకు మించి అద్భుతాలను ప్రజలకు పరిచయం చేస్తుందా అనేది. ఈ నేపథ్యంలోనే ఒక క్యాలిక్యులేషన్ అయితే ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసుకుంటున్నారంటే ఎందుకంటే ఒక టీం పనిచేస్తుంది ప్రతి జిల్లాకి కూడా ఒక టీం అయితే ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు ఆ జిల్లాకు సంబంధించిన లెక్కలను ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూనే ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు జూన్ తర్వాత అంటే జూన్ నెలాఖరుకు జూలై నెలాఖరుకు క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి పథకాలు అందుకోలేని వాళ్ళు అర్హులైన వాళ్ళు పథకాలు అందుకోలేకపోతున్న వాళ్ళు కొన్ని రాజకీయ కారణాల వల్ల కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ సంక్షేమం అందుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు క్లియర్ చేసే ఆలోచన అలాగే ఇళ్ల స్థలాల గురించి ఇళ్ల పట్టాల విషయంలో జరుగుతున్న ఇబ్బందులు కానీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా ఒక రెండు మూడు నెలల్లో క్లియర్ చేసేసిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యచరణలోకి దిగబోతున్నారు నేరుగా మరొకసారి ప్రజాక్షేత్రంలోకి మరొకసారి జనంలోకి జగన్ వెళ్ళబోతున్నారు అనేది అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి స్థానిక నాయకులతోటి ఆయన ఎప్పటికప్పుడు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుంటున్నారు ఈ గడప గడపకి ప్రభుత్వం ద్వారా గానీ లేదంటే ఇప్పుడు రేపు జరగబోతున్న 4 రోజులు 5 రోజులు బస్సు యాత్ర జరగబోతుంది దానికి సంబంధించి కానీ దాని నుంచి ఫీడ్బ్యాక్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల వ్యూహం ఏంటి అనేది అప్పుడు ఆయన నేరుగా బయట పెట్టే అవకాశం ఉంది అనేది ఇప్పుడు తాజాగా వైసీపీ శిబిరం నుంచి అందుతున్న సమాచారం.